Walk in on the scene. డెబ్బై ఎనిమిదవ కీర్తన, డెబ్బై వచనం, సామ్ నెంబర్ 78:70. అందరం చదువుదాం. 78:70. తన దాసుడైన దావీదును కోరుకొని గొర్రెల దొడ్డిలో నుండి అతన్ని పిలిపించెను. తర్వాత రెండవ దినవృత్తాంతం గ్రంథం 6:6. సెకండ్ క్రానికల్స్ 6:6 కూడా అందరము కలిసి చదువుతున్నాం. రెండవ దినవృత్తాంతముల గ్రంథము 6:6 కూడా అందరము కలిసి చదువుదాం. 6:6 చదవండి నాతో పాటు. అప్పుడు ఇప్పుడు నా నామము బిడ్డ యెరూషలేమును కోరుకుంటుని నా జనులైన ఇస్రాయేల్ మీద అధిపతిగా నుండుటకై దావీదును కోరుకొండిని. మొదటి కొరింథీ 11:28. అందరం కలిసి చదువుదాం. ఫస్ట్ ఎపిస్టిల్ ఆఫ్ కొరింథియన్స్ 11:28. కాబట్టి ప్రతి మనుషుడు తనను తాను పరీక్షించుకునవలెను, అలాగూ చేసి ఆ రొట్టెను తిని ఆ పాత్రలోనిది వాడగలను. పరిశుద్ధమైన తండ్రి, యేసు నామములో వందనాలు. నిజమే ప్రభువా, దావీదును కోరుకున్నట్లుగా నేను ఎక్కడెక్కడో తిరుగుతూ లోకంలో అల్పుడుగా అన్యుడిగా పనికిరాని వాడుగా ఉంటున్నప్పుడు ప్రభువా, నన్ను ప్రేమించి నన్ను కోరుకొని నీ ఆత్మతో అభిషేకించి నన్ను కూడా రాజులైన యాజక వంశంలో చేర్చి పరిశుద్ధ జన్మగా చేసి నీ సొత్తుగా చేసి నీ మహిమంతటినీ నాకు ఇచ్చి ఏడంతల మహిమలో నన్ను ప్రభువా మీరు ప్రవేశింపజేసినందుకు, అంతేకాదు ప్రభువా ఒక దినాన వీటన్నిటికంటే గొప్పదైన పరలోకపు మహిమలో కూడా నన్ను చేర్చుకుంటావన్న గొప్ప నిరీక్షణ ఇచ్చినందుకు వీటన్నిటి కొరకే నేను కూడా నిన్ను స్తుతిస్తూ అలాంటి కృతజ్ఞతా హృదయంతో మీ శరీర రక్తము యోగ్యంగా మేము పాలు పంపులు పొందటానికి నాకు నువ్వు సహాయం చేయమని యేసు నామంలో ప్రార్థిస్తున్నాను తండ్రి. ప్రభు బల్ల దగ్గర రెండు రకాలైన ప్రజలు. మొట్టమొదట దేవుడు కోరుకునే ప్రజలు, రెండవది మనుషులు కోరుకునే ప్రజలు. గాడ్స్ డిజైరింగ్ పీపుల్ అండ్ మ్యాన్స్ డిజైరింగ్ పీపుల్. ఈ రోజుల్లో మనము ఏ గొప్పతనం కోరుకుంటామంటే మనుషులే మనల్ని కోరుకోవాలి అనుకుంటాం. మనుషులు కోరుకున్న వాళ్ళు ఎంతమంది ఉన్నారంటే అక్కడ 6 ఉన్నారు. దావీదు అన్నలు ఎంతమంది? 6. ఒక అక్క, ఈయన 8వ వాడు. ఇప్పుడు ఆ 6 సమూయేలు కోరుకుంటున్నాడు. బా, ఇతనైతే ఒకరిని మించి ఒకళ్ళు ఉన్నారంట. ఒకవేళ సమూయేలు అనుకున్నాడేమో, అసలు వీళ్ళు 6 రాజులుగా చేస్తే భలే ఉంటుంది మన దేశం అనుకున్నాడేమో. ప్రభు అన్నాడు, నేను వారిని, చెప్పండి ఆ మాట ఎంత బాగా బాగుంది, నేను వారిని కోరుకోలేదు. ఒకసారి మేము కూడా అంటే ఎట్లా ఉంటుందండి, కోరుకోకపోతే ఎవరైనా ఎంత బాధ అనిపిస్తుంది అంటే, మా ఇంటి వెనకాల అయోధ్యనగర్లో క్రికెట్ గ్రౌండ్ ఉండేది. ఒకరోజు స్కూల్ అయిపోగానే గ్రౌండ్కి వెళ్ళిపోయారు, సెలవులో గ్రౌండ్ దగ్గర ఉండేవాళ్ళు చిన్నప్పుడు. సరే, పిల్లలందరూ టీం ఆడుకుంటా ఉంటే రెండు టీములు వాళ్ళు ఆడుతూ ఉన్నారు. ఆ రోజుల్లో పద్ధతి ఏంటంటే కోరుకునే పద్ధతి, అదేంటో కానీ కోరుకుంటా ఉంటారు. చివరిలో నేను మిగిలిపోయావండి అండి, చివరి మిగిలిపోయాను. సరే సారీరా, నేను ఎవరు కోరుకోలేదురా, నేను ఎవరు కోరుకోలేదు, నేను అంత బాధపడేవాడిని కాదు, కానీ సరే మీరు కోరుకోకపోయినా పర్వాలేదురా, రెండు టీముల్లో ఉంటానురా కామన్గా అనేవాడికి. ప్రియులారా, దేవుడు అంటున్నాడు నేను వారిని, సరే వీళ్ళనే కోరుకోకపోతే ఇప్పుడు దావీదు సమయంలో ఏమనుకొని ఉంటాడు చెప్పండి, అసలు ఏమనుకొని ఉంటాడు? అసలు వీళ్ళనే వద్దన్నాడంటే అసలు వచ్చేవాడు ఇంకెలా ఉంటాడో
బయటికి చూస్తున్నాడేమో, ఎంత ఎలా ఉంటాడో, ఎంత ఎంత ఎత్తు, ఎంత బలము, ఎంత జ్ఞానం, ఎంత తెలివి, ఎంత అధికారం, ఎంత అనుభవం కలిగి ఉంటాడో అని చూస్తూ ఉంటే, అటు చూసేటువరకు ఈలోపు దావీదు గబగబా వచ్చేసాడంట. ఆ మోకాల దగ్గరికే ఉన్నాడు సమయంలో కూర్చుని. అది అతను వచ్చి, ఎక్కడ ప్రభా, ఏడు ప్రభా, ఏడి అదిలో ఉన్నాడు చూడవయ్యా. ఇంకా అన్న చెప్పినట్లు వాళ్ళ తండ్రికే ఎన్నిక లేని వాడు ఉన్నాడయా, అక్కడ ఉన్నాడు, అక్కడసారి వాడు ఉన్నాడు. ప్రభు అన్నాడు, నేను కోరుకున్నవాడు బల దగ్గర, నువ్వు ఏ గుంపులో ఉన్నావు? మనుషులు కోరుకునేవాడుగా ఉన్నావా, దేవుడు కోరుకునేవాడుగా ఉన్నావా? ఇక్కడ రెండు విషయాలు. దేవుడు వాళ్ళ ఆరుగురిని ఎందుకు కోరుకోలేదు? రెండవది, దేవుడు దావీదునే ఎందుకు కోరుకున్నాడు చెప్పండి? ఎందుకు కోరుకున్నాడు దావీదుని? వాళ్ళ ఆరుగురిని ఎందుకు కోరుకోలేదు? వాళ్ళకి బలం లేదా, శక్తి లేదా? ఆల్రెడీ యుద్ధంలో సైనికులేగా వాళ్ళు, వాళ్ళకి తెలివి ఉంది కదా, వాళ్ళకి అనుభవం ఉంది కదా, ఎందుకు కోరుకోలేదు చెప్పండి? ఎందుకు కోరుకోలా? దేవుడు అల్పమైన వాటిని కోరుకుంటాడు, ఎన్నిక లేని వాటిని కోరుకుంటాడు, ఎవరు కోరుకోని వాటిని కోరుకుంటాడు. ఒకసారి ఒక అమ్మ నా ఇట్లా ఆరాధన చేస్తుంది, ప్రభువా నువ్వు నన్ను కోరుకొని ఏరుకున్నావు ప్రభువా అంది. ఎందుకు బాగుంది అన్నమాట. ఏం చేసావు నువ్వు నన్ను కోరుకోవడమే కాదు, అంటే ఎక్కడో పడిపోయి పనికి రాకుండా నన్ను ఏం చేసావు నువ్వు? మనందరం ఆ చెత్త కాగితాలు అవన్నీ పడేస్తూ ఉంటాం, కానీ అవి ఉంటాయా సాయంత్రం కల్లా అంటే వాటిని నేర్కోవడానికి ఒకళ్ళు వస్తారు. దేవుడు కూడా మనల్ని ఏం చేశాడు? కోరుకున్నాడు. అయితే దేవుడు కోరుకున్న ప్రజలుగా ఉన్న మనం ఎలా ఉండాలి? దావీదు చూడండి, దేవుడు సౌలును కూడా కోరుకున్నాడు, కానీ కొంతకాలమే, తర్వాత ఇష్టపడలేదు. కానీ దావీదుని అంతవరకు కోరుకున్నాడు. ఇందాక అన్న చెప్పాడు కదా, దావీదు పాత నిబంధనలో దేవుణ్ణి ఎంత గణపరిచాడో, దేవుడు కొత్త నిబంధనలో దావీదుని అంత గణపరిచాడు. అందుకనే బైబిల్లో కొత్త నిబంధన స్టార్టింగ్ మొదటి వచనంలో ఎవరి పేరు ఉంటుంది? దావీదు కుమారుడు అని ఉంటుంది. ప్రకటన గ్రంథం 22:16 ఎవరి పేరు ఉంటుంది? దావీదు. అంటే కొత్త నిబంధన స్టార్టింగ్ దావీదే, ఎండింగ్ కూడా దావీదే. దావీదుతో ప్రారంభిస్తున్నాడు, దావీదుతో ఎండ్ చేస్తున్నాడు. దావీదు చిగురు, దావీదు సింహాసనం, దావీదు తాళం, దావీదు గోత్రం, దావీదు వంశము, ఇంకన్నీ కూడా ఏంటి చెప్పండి? దావీదే. ఈరోజు నా ప్రియులారా, ఒక విశ్వాసంట దేవుడు కోరుకునేవాడుగా మాత్రమే కాదంట, దేవుడు కలవరించేవాడుగా ఉండాలంట మనం. మన ఒకసారి స్వామికి వస్తుంది చూడండి, దేవుడు మనల్ని ఏం చేయాలంటే చెప్పండి? కలవరించాలి. మన పేరు కలవరించాలి. కొత్త నిబంధన అంతా దేవుడు దావీదును కలవరిస్తూ ఉంటాడు. అందుకని యేసు ప్రభువును కూడా ఏమని పిలిచారు? ఏం పిలిస్తే ఆయనకి ఇష్టం చెప్పండి? ఏమని పిలిస్తే ఇష్టం? దావీదు కుమారుడు అంటే అసలు ఏదైనా చేసేవాడు ఆయన. ఈరోజు నా ప్రియులారా, ఇక్కడ దావీదుని దేవుడు కోరుకోవటానికి దావీదులో ఉన్న 7 గొప్ప లక్షణాలు ఒక విశ్వాసులో ఉండాలి, అప్పుడే ప్రభువుకు మహిమ ఘనత. చూడండి, దేవుడు మరి తన మహిమను మనకిచ్చాడు, మనం కూడా ఏం చేయాలి? మన మహిమను ఎవరికి ఇవ్వాలి? దేవునికి ఇవ్వాలి, ఆయనను మహిమపరచాలి. ఇక్కడ క్లుప్తంగా ప్రభు బల దగ్గర దేవుడు కోరుకున్న దావీదులో ఉన్న 7 లక్షణాలు. అలాగే ఒక విశ్వాసుని దేవుడు కోరుకోవాలంటే కోరుకున్న విశ్వాసులు ఉండాల్సిన 7 గొప్ప లక్షణాలు చూడండి, త్వర త్వరగా నేను చూపిస్తాను. మొట్టమొదట రండి, 119వ కీర్తన 35వ వచనం, దావీదులో ఉన్న 7 గొప్ప లక్షణాలు. ఈ 7 నీలో ఉంటే నిన్ను కూడా కోరుకుంటాడు. నీకంటే గొప్ప వాళ్ళు వచ్చినా కోరుకోడు, నీకంటే బలవంతుడు వచ్చినా కోరుకోడు, నీకంటే చదువుకున్న వాళ్ళు వచ్చినా దేవుడు కోరుకోడు. ఆయన కోరుకుంటే ఎవరినైనా త్రోసేస్తాడు. నువ్వు గనక ఆయన నిన్ను కోరుకోకపోతే నువ్వు ఎంత గొప్ప స్థితిలో ఉన్నా ఆయన నిన్ను లెక్క చేయరు కదా. అందుకని చూడండి 119:35 మొట్టమొదట దావీదులో ఉన్న ఒక విశ్వాసులో ఉండవలసిన మొదటి శ్రేష్టమైన లక్షణము ఆనందము. దావీదు ఆనందం. దావీదు ఏం చేసేవాడు? ఆనందం. అందుకనే మొదటి కీర్తనలో ఏమన్నాడు? నీ ధర్మశాస్త్రమునందు ఆనందించుచు.
ఈరోజున ప్రియులారా ఎందులో ఆనందించాలి చెప్పండి. అందుకని దావీదు ఆనందం గురించి మనం రాస్తే ఇక కీర్తనలో ఎన్ని ఆనందాలు అంటాడో, నీ ధర్మశాస్త్రము ఆనందం, నీ రక్షణ ఆనందం, నిత్యానందము, ఇంకా అనేక రకాలుగా మహదానందము, గొప్ప ఆనందము, సంతోష ఆనందము. మాకు తెలిసిన ఒక అంకులు ఉండేవాళ్ళు, ఆయన పేరు ఏంటో తెలుసా? ఆనందం అంకులు. ఏం పేరు ఆయన పేరు? పిల్లలు, ఏడుగురు పిల్లలు అండి ఆయనకి. ఏడుగురు పిల్లలకి ఎండింగ్ ఆనందమే ఉంటుంది. ఆనంద్, దేవానంద్, సేవానంద్, రక్షణానంద్, మహిమానంద్, నిత్యానంద్, ఇంక రెండు మర్చిపోయాను నేను నాలుగు, కృపానంద్, ఇంకేమున్నాయి ఆనందులు చెప్పండి. అన్నా ప్రేమానంద్, వెరీ గుడ్, కరెక్ట్, ప్రేమానంద్. ఆనందమే పిల్లలందరికీ ఏమని పెట్టాడు? ఎంత బాగుందండి, దేవానందం, కృపానందం, మహిమానందం, రక్షణానందం, ప్రేమానందం. ఒక రకంగా చెప్పాలంటే ఆ కుటుంబమే ఆనందం అండి, ఆ కుటుంబమే ఆనందం. ఎంత ఆనందం, ఎందుకంటే ప్రభువుని బట్టి వాళ్ళ ఇంటి మీద ఉంటుంది ఆనంద నిలయం అని ఉంటుంది. ఎంత బాగుంటుంది ఆనంద నిలయం. మీరు నమ్ముతారా, ఏడుగురు అంకులు మహిమలోకి వెళ్ళాడు కానీ ఆ ఏడుగురు దేవుడు ఎంత దీవించాడంటే, ఏడుగురు ఎంత ఉన్నత స్థితిలోకి వెళ్ళారు. కాబట్టి ఎందుకంటే ప్రభు కొరకు అంతా వాళ్ళు నమ్మకం ఉండేవాళ్ళు, ప్రభులు ఆనందించేవాళ్ళు. ఒక రకంగా నన్ను బలపరిచింది, మమ్మల్ని చాలా ఎంకరేజ్ చేసింది ఆ పెద్ద ఆయన అన్నమాట. ఆయన పేరు దేవానందం. ఏమంటారు? దేవానందం. ఎందుకు నేను చెప్తున్నానంటే హోవాను బట్టి ఆనందించుచు, ఆయన ఆజ్ఞలను బట్టి అధికముగా సంతోషించేవాడు ధన్యుడు. దావీదును కోరుకోవటానికి కారణం ఏంటంటే వీళ్ళందరూ వేరే వేరే విషయాల్లో ఆనందిస్తున్నారు, కానీ దావీదు ఏమి లేకపోయినా చెప్పండి దేవునిలో ఆనందిస్తున్నాడు. ఒక విశ్వాసులో ఉండాల్సిన మొదటి లక్షణం ఆనందం. ఆనందం, కష్టాలున్నా ఆనందమే, శ్రమలున్నా ఆనందమే, బాధలున్నా ఆనందమే, శోధనలున్నా ఆనందమే. ఏంటంటే మొట్టమొదటి చెప్పండి ఆనందం. ఆనందం రెండవది దావీదులో ఉన్న గొప్ప లక్షణం చూడండి. దయచేసి ఏం చేస్తూ ఉండేవాడంటే ప్రభులో మొదటి సమయలు చూడండి, రెండవ సమయాల గ్రంథం 16:13 చదవండి. రెండవ సమయాల గ్రంథం 16:13 వచ్చును. రెండవ అంతటా మొదటి సమయాలు అనుకుంటా చూడండి, మొదటి సమయాలు 16:13. వెరీ గుడ్. అది రెండవది అభిషేకం. దావీదులో ఉన్న గొప్ప లక్షణం ఏంటి చెప్పండి? ఒక విశ్వాసి ఆనందించేవాడుగా ఉండాలి. రెండవది దేవుని చేత అభిషేకించబడేవాడుగా ఉండాలి. దావీదు ఆనందం, రెండవది దావీదు అభిషేకం. వాళ్ళందరూ సిద్ధపడొచ్చారు, వాళ్ళందరూ కూడా చక్కగా సిద్ధపడి మంచి తలకాయ స్నానం చేసి కొత్త బట్టలు వేసుకొని వచ్చారు. అన్న అభిషేకించారు, నా సామెల్ గారు అభిషేకించారు. వాళ్ళు ఎవరిని ఏం చేయాల? అభిషేకం. దావీదును, దావీదు అప్పటికే పాప చెమటతో అసలు నిజంగా ఆ కొండలో ఎన్ని గుట్లన్నీ తిరిగి అసలు అట్లా రాగానే ఏం చేశాడు దేవుడు? దేవుడు నిన్ను ఆశీర్వదించి అభిషేకించాలంటే అసలు ఏం వెనక ముందు చూడ్డు ఆయన, ఏ పరిస్థితి చూడ్డు. వెంటనే సమయాలు అదిగో వచ్చేసి మళ్ళీ వెళ్ళాడండి దొరకడు అభిషేకించు. వెంటనే ఏం చేసినాడు? తలుపు బుడ్డి తీసుకొని, తలుపు కొమ్ము తీసుకొని అభిషేకం. ఈరోజు నా పిల్లలు మనం కూడా దేవుని యొక్క అభిషేకంలో ఉండాలి. ఏంటంటే ఇది అభిషేకం, ఆనందం. రెండవది దావీదు అభిషేకం. మూడవది చూడండి, మనం ఏం కాపాడుకుంటూ రావాలంటే 24:5 దావీదులో ఉన్న మూడవ గొప్ప లక్షణం. కీర్తన 24:5. వాడు అంటే ఎవరు? దావీదు గురించి చెప్తున్నాడు, వాడు యెహోవా వలన మూడవది దావీదు ఆశీర్వాదం. బైబిల్లో మనం చూస్తే అబ్రహాము తర్వాత అంత ఆశీర్వదింపబడింది ఎవరు? మధ్యలో ఎంతమంది ఉన్నా అంత ఆశీర్వదింపబడింది దావీదు. అన్ని విషయాల్లో అబ్రహాం అన్ని విషయాల్లో ఆశీర్వదింపబడ్డాడు. దావీదు వెళ్ళే ప్రతి చోటలో విజయమే. కారణం, దేవుడు ఏం చేశాడు? ఆయన్ని ఆశీర్వదించాడు. ఈరోజున దేవుని ఆశీర్వాదాన్ని మనం పోగొట్టుకోకూడదు, దేవుని ఆశీర్వాదాన్ని దూరం చేసుకోకూడదు. ఆశీర్వాదంలోనే మనం ఉండాలి, ఆశీర్వాదంలో నిలబడాలి.
ఇది మూడవది చెప్పండి దావీదు ఆనందం దావీదు అభిషేకం దావీదు ఆశీర్వాదం నాలుగవది చూస్తే చూడండి 94వ కీర్తన 19వ వచనం ఒక విశ్వాసి దావీదుకి ఎంత బాగా సాదృశ్యంగా ఉన్నాడంటే 94వ కీర్తన 19 సామ్ నెంబర్ 94:1-19 విచారము కలుగ ఎచ్చగా ఆదరణ నాకు దావీదు ఆదరణ దావీదు ఎంత ఆదరణ పొందాడో దావీదు ఇతరులను కూడా అంతే ఆదరించేవాడు శత్రువులను ఆదరించేవాడు బాటసారులను ఆదరించేవాడు పరదేశులను ఆదరించేవాడు ప్రతి ఒక్కరిని ఏం చేసేవాడు ఆదరించేవాడు దావీదులో దేవుడు చూస్తుంది ఏంటంటే ఆదరణ ఇది నాలుగవది ఐదవ మాట మనం చూస్తే చూడండి 17వ కీర్తన 15వ వచనం 17వ కీర్తన 15వ వచనం నేనైతే నీ ముఖ దర్శనం చేత అది ఈ కీర్తనలో ఒక పాట రాశారు ఏం పాట వాళ్ళే చెప్తారు కదా అంతే కరెక్టే యేసు ప్రభు నీ ముఖ దర్శనం చే దావీదు ఆశ ఏంటి చెప్పండి ఎవరు ముఖం చూడాలి రోజు మనకి ఎప్పుడైనా ఆశ ఉందా మనకి చుట్టాలు ఎవరన్నా ఉంటే వాళ్ళ ముఖం చూడాలని పిల్లలు హాస్టల్లో ఉంటే వాళ్ళ ముఖం చూడాలని ఎప్పుడు కూడా మన ఆశ ఎవరు ఎవరిని మనకి ఇష్టమైన వాళ్ళని చూడాలనుకుంటాం కానీ దావీదు ఆశ దేవుని ముఖాన్ని అందుకని అన్నాడు ఆశ గల ప్రాణమును ఆయన స్తుతిపరిచి ఉన్నాడు మీ కీర్తనలు ఎక్కువగా ఆశ 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 అంటారు యెహోవా మీద ఆశ పెట్టుకునము అంటాడు కాబట్టి ఎన్నవది ఇది ఐదవది దావీదు ఆశ మన ఆశ కూడా దేవుడై ఉండాలి దైవికమైన ఆశ ఇంకే ఆశలు ఉండకూడదు ఇది ఎన్నవది చెప్పండి ఐదు దావీదు ఆశ ఆరో మాట మనం చూస్తే చూడండి 19వ కీర్తన 25వ వచనం 119వ కీర్తన 25 119:25 బ్రతికించుము పంతొమ్మిది అనుకుంటే చూడండి 19వ కీర్తన 25వ వచనం ఉందా ఉందా లేదా సరే ఇంకొక మాట చదవండి 8వ కీర్తనలో కూడా చూడండి 8వ కీర్తన 6వ వచనం 8:6 అది దావీదు అధికారం చెప్పండి దావీదు అధికారం ఎప్పటి వరకు కలిగి ఉన్నాడు అసలు తాళం చేయకూడదు ఎవరిదంట దావీదు తాళం బా తాళం దావీదిదే సింహాసనం దావీదిదే ప్రాకారం దావీదిదే అన్నీ కూడా దేవుడు ఎవరికి ఇచ్చినాడు చెప్పు చిగురు కూడా దావీదిదే వంశం దావీదిదే ఇక చివరికి ఆయన కూడా దావీదు కాబట్టి దేవుడి అధికారాన్ని మనము పోగొట్టుకోకూడదు ప్రభు ఇచ్చిన అధికారం మనకి వాళ్ళలో పాల్పంపులు పొందే అధికారం ఆరాధించే అధికారం మందిరానికి వచ్చే అధికారం అందుకని ప్రభు అన్నాడు సర్వాధికారము నాకు ఇవ్వబడి ఉన్నది నా తండ్రి నుంచి నీకు కలిగితేనే కానీ నీకు ఏ అధికారం ఇవ్వబడలేదు అన్నాడు ఎవరితో పిల్లలతో ఆశ్చర్యపోయాడు అంటే మా నాన్నే నిన్ను గవర్నర్ చేశాడయ్యా అంటే అని ఆశ్చర్యపోయాడు దావీదు యొక్క అధికారం ఇది ఆరవది ఏడవది చూస్తే మనము దావీదులో మరో గొప్ప లక్షణం మొదటి దినవృత్తాంతముల గ్రంథం 11:9 చదవండి చివరిగా మొదటి దినవృత్తాంతములు 11:9 అది దావీదు ఆధిక్యత మనం కూడా ఆత్మీయతలో అంతకంతకు అధికం అవ్వాలి అందుకని ఇంకా ఉంటుంది సౌలు అంతకంతకు నేరసిల్లిపోతున్నాడు దావీదు అంతకంతకు వర్ధిల్లుతున్నాడు ఆధిక్యత ప్రభువులో లోకము కుంగిపోయినా లోకం ఎంతో ఇదైపోయినా మనం ప్రభువులో ఏం చేయాలి అంతకంతకు ఆధిక్యత ఈరోజున దేవుడు కోరుకున్న విశ్వాసగా మనం ఉన్నాము మనుషులు కోరుకోకపోయినా మనల్ని పర్వాలేదు మనుషులు ఇష్టపడకపోయినా పర్వాలేదు మనుషులు లక్ష్య పెట్టకపోయినా పర్వాలేదు సమయేల్ మనుషులను లక్ష్య పెట్టువారిని నేను లక్ష్య పెట్టువాడను కాదు
ఎవరు ప్రేమించకపోయినా దేవుడు ప్రేమిస్తున్నాడు, ఎవరు కోరుకోకపోయినా దేవుడు కోరుకుంటున్నాడు, ఎవరు ఇష్టపడకపోయినా ఆయన ఇష్టపడుతున్నాడు, ఎవరు లక్ష్య పెట్టకపోయినా ఆయన లక్ష్య పెడుతున్నాడు. అంత వరకు మనం అలా ఉండాలి. అందుకనే దావీదుకి దేవుడు ఇచ్చిన ఆనర్ ఎంత గొప్పదో చూడండి. మా కొత్త నిబంధన స్టార్టింగ్ ఎండింగ్ దావీదే కనపడతాడు. ఆశ్చర్యమా అండి. చూడండి మత్తయి సువార్త 1:1 చదవండి. 1:1 దావీదు ఎక్కడ స్టార్ట్ అయింది? అరే ఫస్ట్ వచనంలోనే దావీదు, దేవుడు నిన్ను మర్చిపోడు, నీ నమ్మకత్వం, నీ కన్నీరు, నీ ప్రయాస దేవుడు మర్చిపోడు, గుర్తుపెట్టుకుంటాడు. ఫస్ట్ నీ పేరే రాస్తాడు. ఒక రకంగా చెప్పాలంటే ఇప్పుడు పరలోకంలో జీవ గ్రంథం ఉంటుంది కదా, అన్ని పేర్లు ఉంటాయి. ఎవరి పేర్లు ముందుంటాయో తెలుసా? ఎవరు సీనియర్లో వాళ్ళ పేర్లు ముందుండవంట. ఎవరి పేరు ఆత్మీయతలో ఎవరు ఎక్కువ కష్టపడి, ఎవరు ఎక్కువ శ్రమపడి, ఎవరు ఎక్కువ ప్రభు కొరకు నమ్మకంగా జీవించారో వారి పేరు ఉంటుందంట. మనం అనుకోండి మన పేర్లు ఎతకాలేమో, ఎన్ని ఎన్నో పేజీలో ఉంటుందో అది, ఎన్ని పేజీలు తిరిగేసినా మన పేరు కనపడదు, ఇక్కడ లాస్ట్లో ఉంటుంది మన పేరు. అందుకనే ప్రకటన గ్రంథం 22:2 చూడండి, 16 కూడా చదవండి. అంటే చివరిలో కూడా దేవుడు ఏం చేస్తున్నాడు దావీదుని ప్రకటన పంపియున్నాను అది చాలండి. ఏంటంట అంటే అంటే కొత్త నిబంధన ఎండింగ్ కూడా ఎవరున్నారు? అంతేకాదు కొత్త నిబంధనలో దావీదు పేరు 61 ఉంటుంది. 61 times దావీదు దావీదు దావీదు. ఈరోజున ఎందుకు నేను చెప్తున్నానంటే మనం కూడా దేవుడు కోరుకునే విశ్వాసులుగా ఉండాలి, దేవుడు మనల్ని కలవరించే విశ్వాసులుగా ఉండాలి. ప్రభువా నువ్వు కోరుకున్న వ్యక్తిగా నేను అంతవరకు జీవిస్తాను, ఎప్పుడు నీ చేత తృణీకరింపబడను, నేను నీతో ఇంక నేను కోరుకోలేదు త్రోసివేశాను అనే పరిస్థితికి నేను తెచ్చుకోను ప్రభువా. చెప్పండి దావీదు యొక్క 7 ఆత్మీయ అనుభవాలు ఏంటి చెప్పండి. మొట్టమొదటి దావీదు ఆనందం. ఎందులో ఆనందం? ధర్మశాస్త్రంలో. ఇంకా అంటాడు దేవుని మందిరంలో ఆయనకు ఆనందం. రెండవది దావీదు అభిషేకం. తను ఎంతో అభిషేకించబడుతూ వచ్చాడు ప్రవక్త ద్వారా దేవుని యొక్క ఆజ్ఞ చొప్పున. మూడవది దావీదు ఆశీర్వాదం పొందాడు, అది దేవుని ఆశీర్వాదం. నాలుగవది దావీదు ఆదరణ పొందాడు, అనేకులను ఆదరించాడు. ఐదవది దావీదు ఆశ. దేని మీద ఆశ? ఆయన ముఖం మీద, ఆయన వాక్యం మీద. తర్వాత దావీదు అధికారం, అధికారిగా ఉంటూ తన ప్రజలను పరిపాలిస్తూ ప్రభువును మహిమపరుస్తూ వచ్చాడండి. ఏడవది దావీదు అంతటితో ఆగిపోలేదు, అంతకంతకు అభివృద్ధి చెందుతూ దేవుడిచ్చిన కృపలో వర్ధిల్లుతూ పర్వాలా ఇతను నేను మరి ఇలా చేసినందుకు నేను గర్వించొచ్చని దేవుడు చెప్పేలాగున అంతకంతకేమైనాడు. మనం కూడా అలాంటి ఆధిక్యత పొందుతూ ప్రభు రాకడ వరకు నమ్మకంగా ఉండటానికి ప్రభు మనకు సహాయము చేయను గాక. ప్రార్థన చేసుకుందాం. ఇంకెవరైనా ప్రభు నెరగకపోతే, ప్రభుని తెలుసుకోలేని వారు కూడా ఎవరు ఉంటే చివరిలో సువార్త ఏంటంటే ప్రభు నిన్ను కోరుకుంటున్నాడు, నిన్ను ఇష్టపడుతున్నాడు, నిన్ను కోరుకోవటానికే తన కుమారుని కూడా వదిలిపెట్టేశాడు. ఆయన సెలవులో తన కుమారుని నీ కొరకు బలిగా ఇచ్చాడు. ప్రభు యేసు క్రీస్తు వారు తండ్రి చేత తృణీకరింపబడి ఎందుకు అలా అయినాడంటే తండ్రి నిన్ను కోరుకున్నాడు.